హాయ్ గాయ్స్, మీకు ప్రీవియస్లో షేర్ ఇట్ ఆఫర్ గురించి చెప్పాను. సో రేపటితో లాస్ట్ డేటు. సో మీరు యూజ్ చేసుకోని వాళ్ళు ట్రై చేయండి, అండ్ ఫ్రీగా పవర్ బ్యాంక్ అయితే వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ వీడియోని చూసిన వాళ్ళు చాలామంది ఫ్రీగా పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నారంటే, పవర్ బ్యాంక్ ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే ఇచ్చారు. సో దాన్ని మనం షాపింగ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. 799 రూపీస్ అయితే ఫ్రీగా వచ్చినాయి. చాలామంది నాకు స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో ఆఫర్ నేను చెప్పాను, బట్ నాకైతే సాధ్యం కాలేదు. బట్ యూజర్స్కి అయితే చాలామందికి వచ్చింది కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, మన వెబ్సైట్ బ్లాగర్లో పోస్టులు పెడుతూ ఉన్నాను. సో మీరు సపోర్ట్ చేస్తానంటే బ్లాగర్ రన్ చేస్తాను, అదర్వైజ్ అయితే బ్లాగ్ స్టాప్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ అమెజాన్లో మనకి హెచ్పి బ్రాండెడ్ది 16 GB మెమరీ కార్డ్ అయితే మనకి మంచి ఆఫర్ అయితే ఉంది, 300 రూపీస్ మాత్రమే. అండ్ ప్రైమ్ యూజర్స్కి ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఎడిషనల్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ప్రీవియస్లో దాని గురించి చెప్పాను. సో మన వెబ్సైట్లో దాని గురించి ఆల్రెడీ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రీవియస్లో కూడా దాని గురించి చెప్పడం జరిగింది. అండ్ అమెజాన్లో మనం ఆ కార్డ్తో, ఏటీఎం కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ మనం పే చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 15 డేస్ తర్వాత 50 ఆర్ మోర్ మీరు షాపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి 6th to 15th November వరకు దీని వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు దాని నుంచి పే చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ యూజర్స్కి 250K వచ్చినట్టు. అండ్ నార్మల్ యూజర్స్కి నార్మల్గా అమెజాన్లో డెలివరీ ఛార్జ్ ఉంటుంది కాబట్టి, సో మీరు కార్డ్తో పేమెంట్ చేసుకోవాలనుకుంటే చేయండి. సో ఇక్కడ కార్డ్తో పేమెంట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి మనకి ప్రోడక్ట్ వచ్చేసి డెలివరీ ఛార్జ్తో పాటు 340 రూపీస్ అవుతుంది నార్మల్ యూజర్స్కి. సో మనకి 50 క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మనకి 290 రూపీస్కే ఈ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు 32 GB మెమరీ కార్డ్ కొనుక్కోవాలనుకుంటే పేటీఎంలో మంచి ఆఫర్ అయితే ఉంది. సో మీరు బై చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయక్కర్లేదు. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రతి ప్రోడక్ట్వి లింక్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనకి 15% క్యాష్ బ్యాక్ అయితే ఉంది. PD15 అనే ప్రోమో కోడ్ని అప్లై చేసుకుంటే 445 రూపీస్కే వస్తుంది. సో 32 GB 445 రూపీస్కి అది మళ్ళీ క్లాస్ 10 రావాలంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మెమరీ కార్డు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కోండి. శాంసంగ్ బ్రాండ్ అనేది మనకి లో ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలామంది పేటీఎం కేవైసీ అనేది మినిమం కానీ ఫుల్ కేవైసీ కానీ ఎలా చేయాలని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో దానికోసం కూడా ఒక వీడియో చేశాను. సో 1000 మంది చూశారు. సో సూపర్గా సపోర్ట్ చేశారు, షేరింగ్ పవర్ కూడా చూపించారు. అండ్ ఇంకోటి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి, ఒక యాప్ గురించి చెప్పాను, సూపర్గా అయితే పేమెంట్స్ ఇస్తుంది. సో ఒక 2 or 3 పేమెంట్స్ తీసుకొని డేట్ చేసేయండి. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి చాణక్య నీతి అని చెప్పి ఒక యాప్ గురించి చెప్పాను. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరూ ఒకవేళ మీ వాలెట్లో బ్యాలెన్స్ ఉంటే రిడీమ్ చేయండి, తర్వాత అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ ప్రీవియస్లో మీకు ఒక 5 యాప్స్ గురించి చెప్పాను. సో ఈ యాప్స్ అయితే ప్రజెంట్ పెండింగ్లో అయితే పేమెంట్ అయితే పెండింగ్లో ఉంది. సో 13 నుంచి పేమెంట్ స్టార్ట్ అవుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు, మరి ఎంతవరకు నిజమైతే తెలియదు. సో వెయిట్ చేయండి, ఇప్పుడైతే వర్క్ చేయొద్దు. సో ఎవరైతే ప్రీవియస్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ వర్క్ అయితే స్టాప్ చేయండి. సో ఒకవేళ పేమెంట్ వస్తే అప్పుడు స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి చూసుకుంటే క్రిప్టో కరెన్సీ యాప్ ఫ్రీగా అయితే మనకు వస్తున్నాయి. సో ప్రీవియస్లో అయితే బిట్కాయిన్స్ వచ్చాయి, ప్రజెంట్ అయితే PBT మాత్రమే వస్తున్నాయి. సో వాళ్ళ కాయిన్ అయితే ప్రజెంట్ బాగా పాపులారిటీ చేసుకుంటున్నారు. తర్వాత అయితే మనకి BTC విత్డ్రా వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ PBT బ్యాలెన్స్ అనేది ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ విత్డ్రా కమింగ్ సూన్ అని చెప్పి ఉంది. సో వెయిట్ చేయండి, తర్వాత అయితే వస్తుంది అనుకుంటా. సో మేబీ, సో మినిమం 1000 PBTs ఉంటే విత్డ్రా చేయొచ్చు. ప్రజెంట్ అయితే నా దాంట్లో 2000 అయింది. ఇంకా చాలామంది దాంట్లో సెల్ఫ్ ఎర్నర్స్ దాంట్లో కూడా 15 or 10,000, 7,000 ఇంకా చాలామంది ఉన్నారు, ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో యాప్ గురించి చెప్పాను, వీమేట్ అనే యాప్లో మనకి ఫ్రీగా పేటీఎంలో రీఛార్జ్ వస్తుందని చెప్పి. సో అది కూడా అయిపోతుంది, వీలైనంత త్వరగా యూజ్ చేసుకోండి. అండ్ పేటీఎంలో 40 రూపీస్ అనేది డైలీ ఎలా ఎర్న్ చేయాలని ఒక వీడియో చేశాను. సో కొంతమంది మాత్రమే చూశారు, మేబీ నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటా. సో ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే వీడియో అయితే చూడండి. సో మీరు మనీ అయితే ఎక్కువ పే చేయొద్దు, మనీ అయితే సేవ్ చేసుకోండి, అండ్ మీరు డబ్బులు కూడా ఎర్న్ చేసుకోండి. అండ్ 1 రూపీ పే చేస్తే పేటీఎంలో 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ గురించి కూడా చెప్పాను. అండ్ మన ఛానల్లో కేటగిరీ ప్రకారం ప్లేలిస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే షాపింగ్ ఆన్లైన్లో చేస్తారో, లైక్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఈబేలో కానీ, ఇంకా డిఫరెంట్ సైట్స్లో, సో ఈ వీడియో అయితే చూడండి. షాపింగ్ పోస్ట్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి, ఫస్ట్ వీడియో మన ఉంటుంది. సో మీకు 25 రూపీస్ అయితే వస్తాయి ఫ్రీగా. సో వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా వీడియోని చూసి తెలుసుకోండి ఎలాగో.
అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్లేలిస్ట్ అనేది తెలీదు, ఇలాగ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో ప్రతిదానికి క్యాటగిరీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆఫర్స్ చెప్తున్నాను కాబట్టి ఆ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్లో ఉంటుంది. అండ్ విడివిడిగా క్యాటగిరీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన క్యాటగిరీలో మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుదని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్లో ఇప్పుడు వరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తూనే ఉంటాయి. ఇన్ కేసు నేను వీడియో చేసినా చేయకపోయినా మంచి మంచి ఆఫర్స్ అయితే తెలుసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి హీరోస్ నో అనే వెబ్సైట్లో మనకి ఫ్రీగా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. ఈ రోజు నైట్ 12 అయిపోతుంది. సో ఎవరు వదిలిపెట్టద్దు, దీన్ని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి. సో సూపర్ ఫాస్ట్గా యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో బెస్ట్ టాపిక్ అయితే తీసుకొచ్చేస్తాను. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు.